సంక్షేమానికి గ్యారంటీ, 6 గ్యారంటీలు, హామీల అమలుకు బడ్జెట్ లో పెద్ద పీట. మొత్తం 275,891 కోట్లలో గ్యారంటీలకే 53,196 కోట్లు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క. పంచాయతీరాజ్ కు భారీగా నిధులు, పెంచిన పెన్షన్లు ఏప్రిల్ నుంచి, ఆర్టీసీకి మహాలక్ష్మి కింద ప్రతి నెల 300 కోట్లు, ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రయారిటీ, ఉస్మానియా దవాఖానకు త్వరలో కొత్త బిల్డింగ్, 3 జోన్లుగా రాష్ట్ర అభివృద్ధి, నలుమూలల ఫార్మా క్లస్టర్లు, మూసీ రివర్ ఫ్రంట్ కు 1,000 కోట్ల రూపాయలు కేటాయింపు. ఇక్కడ హామీల అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ ను ముందుకు తెచ్చింది. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి తమది గ్యారంటీ అని ప్రకటించింది. అభయహస్తంలోని 6 గ్యారంటీలకు పెద్దపీట వేసింది. కొందరి కోసం మాత్రమే అందరూ అనే నిరంకుశ విధానాలు ఇక ఉండవని, అందరి కోసం మనం అందరం అనే స్ఫూర్తితో తెలంగాణ అమరులు ఆకాంక్షలు నెరవేరుస్తామని తెలిపింది. గత పాలకులు అప్పజెప్పిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతామని, అక్రమాలపై విచారణ జరిపిస్తామని వెల్లడించింది. తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయమని తెలిపింది. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, నిరుద్యోగుల కలలు సాకారం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా చెప్పింది. ఇక రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శనివారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకునేలా కేటాయింపులు చేశారు. సంక్షేమ శాఖలకు నిధులు పెంచారు. విద్య, పంచాయతీరాజ్, విద్యుత్, సాగునీటి రంగాలకు ప్రాధాన్యమిచ్చారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టినప్పటికీ 6 గ్యారంటీలకు తగిన నిధులను ప్రభుత్వం కేటాయించింది. గత ప్రభుత్వ బడ్జెట్ల మాదిరి నేల విడిచి సాము చేయకుండా ఓ పద్ధతి ప్రకారం కేటాయింపులు చేస్తున్నామని, వాస్తవ పద్ధతిను పొందుపరిచామని తెలిపింది. మొత్తం 275,891 కోట్లు ఈ బడ్జెట్ లో 6 గ్యారంటీల అమలుకే 53,196 కోట్లను, అంటే 26% నిధులు వినియోగించనుంది. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు విధి విధానాలు రూపొందించుకున్న తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ లో మళ్లీ తగిన మేర కేటాయింపులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అన్నింటికి 40,080 కోట్లు కేటాయించింది. విద్యుత్ రంగానికి, సాగునీటి శాఖకు, విద్యాశాఖకు ఇంతకుముందు కంటే నిధులు కేటాయింపులు ఎక్కువ చేసింది. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల నుంచి ఉపాధి కల్పించే సబ్సిడీ స్కీమ్లకు బడ్జెట్లో ప్రయారిటీ ఇచ్చింది. ఎస్సీ సంక్షేమం కింద 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమం కింద 13,013 కోట్లు చూపించింది. ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెల్లడించింది. ఇక్కడ భట్టి విక్రమార్క స్పీచ్ లో ఒక మాట, తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాల కోసం ఆత్మార్పణ చేశారో వారి ఆశయాలను సాధించేందుకు, వారి కలలను సాకారం చేసేందుకు ఏమాత్రం వెనుకాడం, ఇది మనస్సాక్షిగా చెప్తున్న మాట. ముఖ్యమంత్రి, నా సహచర మంత్రివర్గ సభ్యుల మాట, గత పాలకుల నిర్వాహకంతో మన ధనిక రాష్ట్రానికి కూడా ఆర్థిక కష్టాలు వచ్చినాయి. పూట గడవడం కష్టమనేంత స్థాయికి ఆర్థిక వ్యవస్థను దిగజార్చారు. అయినా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాప్రభుత్వం ఎంతటి సాహసాన్నైనా చేస్తుంది, ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగించడంతో మొదలైన ప్రజాపాలనను మరింత పటిష్టంగా ముందుకు సాగిస్తామని చెప్పి భట్టి విక్రమార్క చెప్పిండు. ఇక దీంట్లో త్వరలోనే మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామని భట్టి విక్రమార్క గారు చెప్పారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని వెల్లడి, టీఎస్పీఎస్సీకి 40 కోట్లు కేటాయింపు. ఇక మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలట్ ప్రాజెక్ట్ కింద 500 కోట్లు, వర్సిటీలో వసతుల కోసం 500 కోట్లు కేటాయింపు అంటూ ఒక వార్తను చూస్తాం. ఇక్కడ మనం ఒక్కొక్క అంశాన్ని కనుక చూద్దాం, అవి చూసిన తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ పెద్దపీట బడ్జెట్లో, ఈ పెద్దపీట అనే పదం ప్రతిసారి బడ్జెట్లో వస్తూ ఉంటుంది. ఈ పెద్దపీట ఏంది? పెద్దపీట అంటే మన ఇళ్లలో, వెనకట ఇళ్లలో పెద్దగా ఉంటుండే పీట, పెద్దపీట ఉంటుండే. కూర్చొని తింటప్పుడు పీటలు వేసుకొని తినేది, పీటలు వేసుకొని తినే కాలం, కింద కూర్చోకుండా పీటల మీద కూర్చొని తినే కాలం ఉండేది. పెద్ద పీట అంటే పెద్దగా ఇట్లుంటుండే, దాని మీద ఇప్పటికి చాలామంది ఇళ్ళు ఉండి ఉంటాయి. వెనకట ఊర్లో పండి అయితే ఉంటాయి, సిటీలలో అయితే అసలు ఆ పీటలే ఉండేవి. ఇప్పుడంటే మంచాలు, నవార్ మంచాలు, ఆ నవార్ మంచాల కాలం అయిపోయింది. సోఫాలు వాళ్ళు ఎవరు రమన్, ఈ పెద్దపీటలు అనేటి ఉంటాయి అన్నట్టు. ఆ పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెద్దపీటగా పెద్దగా వేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తం 275,891 కోట్లలో గ్యారంటీలకు 53,196 కోట్ల రూపాయలు కేటాయించారు. అసలు ఈ బడ్జెట్ ఏంది? కూర్చుండే అసలు ఈ బడ్జెట్ ఏంది? ఈ బడ్జెట్ వ్యవహారం ఏంది ఒకసారి మినిమైజ్ చేయి. బడ్జెట్ అంటే ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన ఇంట్లో ఈ వారం రోజుల, నెల రోజుల, ఏడాదిక బడ్జెట్ పెడతాం, ఎంత ఆదాయం వస్తుంది?
ఇది బడ్జెట్ అంటే బొగట్టే అనే ఫ్రెంచ్ పదం. ఇది ఒక ఫ్రెంచ్ పదం. ఈ ఫ్రెంచ్ బొగట్టే అంటే ఏంటంటే తోలు సంచి, అందుకనే బ్యాగ్ పట్టుకుని పోతుంటారు. తోలు సంచి అన్నట్టు బడ్జెట్ అంటే ఆ బొగట్టే అనేట్టు తోలు సంచి. ఆ తోలు సంచిలో కాగితాలు తీసుకుపోతారు అన్నట్టు. ఆ సంచి పేరు బడ్జెట్. అయితే దీంట్లో మరి ఏముంటది ఇందులో అంటే, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని ఎట్లా కేటాయిస్తుంది ఏం కథ అనేది ఒకసారి మనం వివరంగా చూస్తే, ప్రభుత్వం ఇక్కడ ఒక ఇంటి యజమాని. మనం ఇక్కడ ఏం చేస్తామంటే, మనం సాధారణంగా ఏం చేస్తామంటే, మన దగ్గర ఇప్పుడు సపోజ్ ఒక చిట్టి వేసినాం, 100,000 రూపాయలు చిట్టి వేసినాం. ఆ చిట్టి పైసలు ఎత్తి 100,000 రూపాయలు మన దగ్గరకు వచ్చిన తర్వాత, ఆ 100,000 రూపాయలలోంచి ఫ్రిడ్జ్ కొనడానికి 20,000 రూపాయలు, ఆ తర్వాత పిల్లల ఫీజులకు ఒక 20,000 రూపాయలు, ఇక వైద్యం ఖర్చులకు ఒక 10,000 రూపాయలు, ఇట్లా ఏవైతే కేటాయింపులు చేసుకుంటామో సేమ్ ప్రభుత్వం కూడా ఇట్లనే. మరి 100,000 రూపాయలు చిట్టి వేసిందా ప్రభుత్వం అంటే లేదు, అట్లుండదు. రాబో వస్తే రేపు పొద్దుగాలు వస్తే మేము పెడతాం అంతే. రేపు రాబోయే పైసలతోని రేపు పెట్టబోయే ఖర్చు అంతే. పలానా సుదర్శన్ ఓ 5,000 కోట్లు ఇస్తా అంటున్నాడు, మేము ఆశాజనకం 5,000 కోట్లలోంచి 3,000 రూపాయలు ఇండ్లకు, 3,000 రూపాయలు పెన్షన్కి, 3,000 రూపాయలు ఇట్లా అన్నట్టు. రాబోయే ఆదాయానికి పెట్టబోయే ఖర్చు, ఆదాయంతో పెట్టబోయే ఖర్చు. దీంట్లో కూడా అప్పులు గిన్ని గుంజుకొస్తాం, గాడగింతుంది, గిడగింతుంది, గిడగింతాంతం, ఇదంతా కలిపి 2,75,891 కోట్లు. ఈ పైసలన్నీ ఇక గిన్నె అయితే మన దగ్గర, ఈ ఏడాది మొత్తం గిన్నె జమ అయితే, ఈ జమైన పైసలల్లోంచే మనము ఇప్పుడు పెట్టబోతున్నటువంటి ఖర్చు అన్నట్టు. ఇవి ఇవి తయారుగా లేవు, పైసలు ఏం జేవులా వస్తాయని, వచ్చే పైసలను పెట్టబోయే ఖర్చు. ఇది బడ్జెట్. దీనికి ఒక ఆర్థిక విధానం. ఈ సంవత్సరంలో ఏ రంగాలపైన మనం ప్రత్యేకంగా దృష్టి పెడతామో ఆ రంగాల కేటాయించే కేటాయింపులేని అనేది దీంట్లో. అయితే ఎప్పుడైనా కూడా ఏ దేశమైనా ఏ ప్రభుత్వమైనా ఇంకొక మాట చూసుకుంటే, బడ్జెట్ అనేది ఎక్కడ ఉచితాలకు ఎక్కువ కేటాయింపులు జరిగితే ఆ రాష్ట్రం దివాలా దిశగా ఉన్నట్టుగా మనం గమనించుకోవచ్చు. ఈ బడ్జెట్ అనేది విద్య, వైద్యం, మౌలిక వసతులు అదే అవస్థాపన సౌకర్యాలు అంటారు, దీనిపైన కేటాయిస్తే ఆ రాష్ట్రం ఆ దేశం కానీ ముందు చూపుతో పోతా ఉంది, అది డెవలప్ కావడం కోసం ఎదురు చూస్తూ ఉంది అనేది ఇవి కేటాయింపులు. మరి దీంట్లో ఉచితాలు ఇవ్వద్దు అంటే ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? నిజంగా అర్హులైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలి ఈ ఉచితాలు. ఈ ఉచితాలు ఎట్లా? సపోజ్ రైతు బంధు పథకం ఉంది. ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి పథకంలో రైతులకు ఒక ఎకరానికి 5,000 రూపాయల పెట్టుబడి అనేటువంటి మాట చెప్పినారు. నిజంగా రైతులకు గనక ఒక మాట, రైతులకు ధాన్యం అమ్ముకునే కాడ, ఎరువుల సరఫరా కాడ, ఇటువంటి కాడ గనక రైతుకు అన్యాయం జరగకుండా ఉంటే, ఇప్పుడు సపోజ్ ఒక బియ్యం ఒక వడ్ల బస్తా, ఒక బస్తా క్వింటాలకు దాదాపు 5 కిలోలు తరుగు తీస్తారు, 5 నుంచి 7 కిలోల వరకు ఆ తేమ మాయిశ్చర్ బాగాలేదని చెప్పి రకరకాలుగా ఒక 5 కిలోలు తీస్తారనుకో, ఒక ఎకరాకి ఎన్ని క్వింటాలు పడతాయి? ఓ 25 క్వింటాలు అనుకుందాం, 25 x 5 750 కిలోలు తీస్తారు, 125 కదా, సారీ 125 కిలోలు తీస్తారు. ఇక్కడ 125 కిలోలు అంటే 1 కిలోకి ప్రభుత్వం అంటే MSP కల్పించేదే 2100 అనుకుందాం, అంటే అటు ఇటు కలిపి ఒక 3,500 రూపాయల దాకా ఇక్కడ ఒక ఎకరా మీద రైతు దగ్గర దోపిడీ చేయబడుతుంది. మరి ఇది ఒకటే కాదు, ఇంకా ఎరువుల దగ్గర కానీ
లేకపోతే రైతుకు, మళ్ళా ఈ రైతుకు ఈయన ఇప్పుడు అంత ఇప్పుడు రావు పైసలు, నాలుగు నెలలకు మూడు నెలలకు అకౌంట్లో పడతాయి. ఈ అన్ని పైసలకు మిచ్చేసుకుంటే ఎకరాకు 6,000 రూపాయల దోపిడీ జరుగుతూ ఉంటే రైతులకు వాళ్ళకి ఇచ్చేది 5,000 రూపాయలు ఇస్తారన్నట్టు. ఈ దోపిడీ అంతా ఎవరికి పోతుంది? దళారులు పెట్టుబడిదారుల దగ్గరికి ఈ దోపిడీ పోతుంది. అసలు రైతుకు 6,000 నష్టం అయితే 5,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఈ దాన్ని నివారించగలిగితే, ఈ దోపిడీని నివారించగలిగితే రైతులకు రైతు బంధు అనేటువంటిది పెద్ద ఇంపార్టెన్స్ కాకపోవచ్చు ఒకవేళ ఇదే జరిగితే. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండంటే ఈ ఉచితాల కార్యక్రమానికి తెరలేపిండు. దీంట్లో తెరలేపి ఏం చేసిండు? దీంట్లో తెరలేపి పెట్రోల్ బంకులు, అవుటర్ రింగ్ రోడ్లు, గుట్టలు, షెడ్లు, గ్రామాలకు, గ్రామ కంఠ భూములకు కూడా రైతు బంధు ఇచ్చుకుంటూ పోయాడు. ఇండ్లకు కూడా మొత్తం కేసీఆర్ చేసిన ఒకే ఏడాది దుబారా ఖర్చు ఎంత అంటే 19,000 కోట్ల రూపాయలు. ఈ 19,000 కోట్ల రూపాయలు, సారీ 1,900 కోట్లు, 1,900 కోట్ల రూపాయలు ఈ దుబారా ఖర్చు కింద ఒక సీజన్లో పెట్టిండు కేసీఆర్ ఖర్చు. అంటే ఇట్లా అనేక రకాలుగా సీజన్లుగా పెట్టుకుంటూ వచ్చిండు. ఈ రకంగా ఇట్లా దుబారా చేసుకుంటూ పోయిండు. అనేక రకాలైనటువంటి ఏ స్కీమ్ అయినా, కేసీఆర్ పెట్టిన ఏ స్కీమ్ తీసుకున్నా అవి పావుల ముందుకు పోతే బారాణమందం వెనుకకు వస్తాయి. నీవు రైతు బంధు స్కీమ్ ఇది ఇట్లా ఉంటే, ఇక దీనికి సంబంధించి గొర్రెల స్కీమ్ అని పెట్టిండు ఒకటి, గొర్రెల స్కీమ్ పెట్టిండు. ఆ గొర్రెల స్కీమ్లో మొదటి విడత, రెండో విడత, మూడో విడత, 21 గొర్రెలు, యాదవులు, కోటీశ్వర్లు, ఈ కథలన్నీ చెప్పిండు. 2017లో గజ్వేల్ నియోజకవర్గం కొండపాక దగ్గర జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ సభలో, లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ సభలో, ప్రభుత్వ సభలో 21 గొర్రెలతో మిమ్మల్ని కోటీశ్వర్లు చేస్తారని మనం ముచ్చట్లు చెప్పిండు. ఎంతవరకు అమలైంది ఆ స్కీము? ఆ స్కీము అక్కడ మొదలై కుంటుకుంటా, మన కుంటి గొర్రె కనుక కుంటుకుంటా కుంటుకుంటా పోయినట్టుగా పోయి 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 ఆయనతో పోయిలేక పోయిందా? వీళ్ళ దగ్గర 100 మంది దగ్గర తీసుకొని 20 మందికి ఇచ్చి 80 మంది పైసలు కూడా 20 మందిలో కలిపి మిగిలిన పైసలు జవలేసుకొని పోయింది. ఈ స్కీమ్ ఇట్లా పోయింది. ఇక దళిత బంధు అని పెట్టిండు. దళిత బంధు హుజూరాబాద్ లో స్టార్ట్ చేస్తే అది హైదరాబాద్కి వచ్చే వరకాల 3 ఏళ్ళు పట్టింది. గత బడ్జెట్ లో 17,500 కోట్ల రూపాయల కేటాయింపులు జరిపితే ఏకానగూడియలే. ఇట్లా ఈ రకంగా ఈ ఉచితాలు కేవలం ఓట్ల కోసం బడ్జెట్. కేసీఆర్ పెట్టిన ప్రతి బడ్జెట్ ఓట్ల కోసం పెట్టినటువంటి బడ్జెట్టే. ఈ కేటాయింపు చూపిస్తాడుగా, ఇక చూసిరా గొల్ల కుర్మల కోసం 1,000 కోట్లు కేటాయించారంగానే కేటాయింపు సరే, ఖర్చేది? ఇక ఆయన ఖర్చులు, ఆయన కథా వ్యవహారం ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. కేటాయింపులే తప్ప అమలేది. ఇగో ఇది ఒక్కసారి మనం చూసుకోవాలి, కొంచెం జూమ్ ఏమన్నా వస్తుందా? ఇగో కేటాయింపులే తప్ప అమలు లేదు. ఇది ఎవరో కాదు, వ్యవసాయ రంగ నిపుణుడు, రైతు స్వరాజ్య వేదిక కన్నగంటి రవి రాసినటువంటి నివేదిక. ఏది ఒక ఓపెన్ పేజీలో రాసిండు. ఏం చేసిండు కేసీఆర్ అంటే బీసీల పథకాల అమలు ఏది కేసీఆర్ గతంలో 2018-19 వెనుకబడిన వర్గాల సంక్షేమానికి 5,960 కోట్లు కేటాయించగా అందులో 63% నిధులు ఖర్చు చేయలేదు. 2023-24లో కేసీఆర్ కథ చూడు, ఎంత కేటాయించిండు బీసీలకు 2018లో? 5,960 కోట్ల రూపాయలు. 5,960 ఖర్చు చేసింది ఎంత? 64% ఖర్చే చేయలే. ఇక్కడ 2022-23లో 6,229 కోట్లు కేటాయించిన ఖర్చు ధోరణి మాత్రం అలాగే కొనసాగింది. రాష్ట్ర జనాభాలో బీసీలు 54% ఉన్నప్పటికీ 2023-24లో 2,90,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో కేవలం 5% మాత్రమే బీసీ సంక్షేమానికి కేటాయించారు. గత 10 ఏళ్లలో బీసీ సంక్షేమానికి పదేళ్లలో బీసీ సంక్షేమానికి మొత్తానికి 17,611 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో కూడా బీసీ వెల్ఫేర్ కోసం 0.00023. ఇగో ఈ రకంగా ఇక్కడ ఎస్సీ పథకాల అదే గతి, గిరిజనుల పథకాలకు నిధులు మళ్లింపు. ఈ రకంగా కేసీఆర్ మాయామచ్చింద్ర చేసిండు మొత్తం జనాన్నంతా. బడ్జెట్ తోని మాయామచ్చింద్ర చేసి కేవలం కేటాయింపులు ఉంటాయి తప్ప ఖర్చు మాత్రం ఉండదు.
ఇది కేసీఆర్ మాయాజాలం బడ్జెట్. ఇక వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక దేంతో నవ్వానో అర్థం కాదు. క్లోజ్ చేయండి. ఆ రకంగా అది అట్లా ఉంటే ఇగో కేంద్ర పథకాలకు రాష్ట్రం దూరం. కేసీఆర్ చూసుకో ఎట్లా చేసాడు వైద్యం అక్కడ. ఇగో చూడు ఆట ఆడుకుంటున్నాయి. ఇక్కడ కేంద్ర పథకాలకు రాష్ట్రం దూరం. ఇండ్లు ఇస్తలేరు, కేంద్ర సాయం అందించనీయలే కేసీఆర్. స్మార్ట్ సిటీల పైసలు బంద్ అయిపోయినాయి. ఎస్సీ ఎస్టీలకు అందరి సబ్సిడీలు. పంట పరిహారానికి సొంత స్కీమ్ ఏది లేదు. ఫసల్ బీమా వాడుకోలే, ఆయుష్మాన్ భారత్ వాడుకోలే. ఇట్లా రకరకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం. మనమే వంకనా భవతి భిక్షాందేయి అని మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, ఇంట్లో ఉన్న దాంట్లో కొంచెం ఏదో సాయం చేస్తాం. మనం ఇంట్లో సాయం చేసే స్థాయిలో తెలంగాణ ఉండే కేసీఆర్ రాకముందు, కేసీఆర్ చేతి కాపే. ఇప్పుడు ఏమైందంటే ఇది ఉల్టా అయిపోయింది. ఈ కేసీఆరే భవతీ భిక్షాందేయని కాడికి తెచ్చండి తెలంగాణ రాష్ట్రాన్ని. ఇగో ఇది ఇట్లా చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అప్పచెప్పిన తర్వాత ఇప్పుడేమంటుడు, మేము గతంలో చందమామని మీరు చేసిన చందమామనా? చంద్రచంద్ర చందన చందన చేసిరు చంద్రశేఖరరావు. చందన చందన మీరు చేసింది. రైట్గా రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి ఎంత బడ్జెట్ కేటాయించింది ఒకసారి చూద్దాం. మొత్తం బడ్జెట్ 275,891 కోట్లు. ద్రవ్య లోటు 32,557 కోట్లు. రెవెన్యూ మిగులు 5,944 కోట్లు. 6 గ్యారంటీల కోసం 53,196 కోట్లు కేటాయింపు. సంక్షేమానికి 40,449 కోట్లు కేటాయించింది. ఇక వైద్యం కోసం 11,500 కోట్లు. విద్యారంగానికి అత్యధికంగా 21,389 కోట్లు కేటాయించింది. గతంలో కేటాయించలేదు. గతంలో ఫీ రియంబర్స్మెంట్ లేదు, తర్వాత వీళ్ళకి ఫీజులు లేవు, తర్వాత ఏది యూనివర్సిటీలకు కేటాయింపు లేవు, ఏది లేదు, మొత్తం కూడా తిండికి లేదు. పంచాయతీరాజ్ శాఖకు అత్యధికంగా 40,080 కోట్లు కేటాయించింది. అంటే గ్రామీణ అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు. నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు. మున్సిపల్ శాఖకు 11,692 కోట్లు. ఆర్టీసీకి 4,000 కోట్లు కేటాయించింది. విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు. పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు కేటాయించింది. ఇది బడ్జెట్. అయితే ఈ బడ్జెట్ పైన విపక్షాల ఆరోపణ ఏంది? చెప్పింది కొండంతా, ఇచ్చింది గోరంతా. అన్ని వర్గాలను మోసం చేశారని చెప్పి హరీష్ రావు అంటా ఉంటే, హామీలు ఎగ్గొట్టాలని చూస్తున్నారు, పంటలకు బోనసు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి కేటాయింపు లేవని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ క్లియర్గా అన్ని వర్గాలను మోసం చేశారట. ఖర్చే బెటల ఇంకెళ్ళు, వీళ్ళు ఖర్చే బెటల కేటాయింపులు మాత్రం అన్ని వర్గాలను మోసం చేశారు. అప్పుడే చూడగా అప్పుడైన కథ. ఈయన హరీష్ రావు లెక్కలను కాగ్ రిపోర్ట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్లు చెప్తాయి హరీష్ రావు ఎంత పనివాడు అనేది.